నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రాక్. నేను సాయి. దేశవ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంబరాలు అంబరానంటాయి. అదే సమయంలో ఏపీ తెలంగాణలోనూ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహవంతమైన వాతావరణం కనబడుతోంది. ఒకటి, యూపీలో ఈ మధ్య బీజేపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఈశాన్య రాష్ట్రాల్లోనూ కమలం వికసిస్తున్న పరిస్థితులు కనబడుతున్న తరుణంలో ఇప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం చూపంతా దక్షిణాదిపైన, అది తెలంగాణపై పడినట్లుగా ప్రస్తుతం వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. 2019 టార్గెట్గా అమిత్ షా తన ఆలోచనలకు పదును పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇవి ఎంతవరకు ఫలితాన్ని ఇవ్వగలవు? జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్న కారుకు బ్రేకులు వేసే పవర్ కమలనాథులకు ఉందా? అమిత్ షా మరోసారి తెలంగాణలో అడుగుపెట్టి పార్టీలో పట్టును పెంచుకోవాలని చూడడానికి అసలు కారణాలేంటి? భారతీయ జనతా పార్టీ 37వ వ్యవస్థాపక దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా సంబరాలు అంబరానంటాయి. పలు రాష్ట్రాల్లో అధికారం సొంతం చేసుకున్న జోష్లో ఉంది బీజేపీ. దీంతో ఆయా రాష్ట్రాల్లో పార్టీ కార్యకర్తల సంబరాలు అంబరానంటాయి. నామమాత్రంగా ఉన్న సీట్ల పరిమితి నుంచి అటు లోక్సభ, రాజ్యసభలోనూ, రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ అత్యధిక సీట్లను సాధించిన ఘనత బీజేపీదే. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాల శకం నడుస్తోందని ప్రతి ఒక్క కమలం పార్టీ కార్యకర్త ఘంటాపథంగా చెబుతున్నారు. అంతా బాగానే ఉన్నా పార్టీలో ఇంకా కొంత వెళితి ఉంది. అదే దక్షిణాదిన కమల వ్యూహం ఫలించాలని అగ్రనాయకత్వం భావిస్తోంది. ఉత్తరప్రదేశ్లో అఖండ విజయం, ఈశాన్య రాష్ట్రాల్లోనూ బాగా వేయగలిగిన వ్యూహాలు వెరసి ఇటు ఏపీ తెలంగాణలోనూ, అటు తమిళనాడు, కర్ణాటక, కేరళలోనూ తమ ప్రభావాన్ని పెంచుకుని భవిష్యత్తులో విజయాలను సొంతం చేసుకోవాలనేది బీజేపీ అధిష్టానం టార్గెట్. అందుకు తెలుగు రాష్ట్రాల్లో బలపడడం తప్పనిసరి. ఇప్పటికే ఏపీలో టీడీపీతో భాగస్వామ్యమై ప్రభుత్వం ఏర్పాటు చేసినందున అక్కడ విషయాన్ని పక్కన పెట్టింది బీజేపీ అగ్రనాయకత్వం. ముందుగా తెలంగాణపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే అమిత్ షా చూపు తెలంగాణపై పడింది. గతంలో సూర్యాపేట్, వరంగల్లో పర్యటించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఈ రెండు పర్యటనల్లోనూ టీఆర్ఎస్ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. కేంద్రం నుంచి వస్తున్న సాయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా ఖర్చు చేయడం లేదని అమిత్ షా గతంలో చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలకు దారితీశాయి. ఇప్పుడు మరోసారి తెలంగాణలో అడుగు పెట్టనున్నారు అమిత్ షా. ఈ నెల 7వ తేదీనే అమిత్ షా టూర్ ఖరారైన కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. యూపీలో అమిత్ షా వ్యూహాలు, అక్కడి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్న వైనం, ప్రధాని మోడీ క్రేజ్, ఇవన్నీ అక్కడ కమల వికాసానికి దోహదపడ్డాయి. అయితే అదే స్ట్రాటజీ తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? 2019 ఎన్నికలకు షా వ్యూహాలు ఎలా పదును పెట్టనున్నారు? పెట్టని కోటగా ప్రగతి పథంలో దూసుకెళ్తున్న టీఆర్ఎస్ సర్కార్కు అసలు సిసలు ప్రత్యర్థిగా బీజేపీ ఎదిగే అవకాశం ఎంతవరకుంది? ఇవే ఇప్పుడు అమిత్ షా తెలంగాణపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో వెలువెత్తుతున్న ప్రశ్నలు. వచ్చిన ప్రతిసారి కేసీఆర్ సర్కారుపై విమర్శల బాణాలు వదిలి వెళ్లే అమిత్ షా ఈసారి ఎలాంటి వ్యూహాలను అమలు పరుస్తారనేది ఇప్పుడు ఉత్కంఠరేపుతున్న అంశం. అంధేరా చెటేగా, సూరజ్ నిక్లేగా, కమల్ ఖిలేగా. అంటే అంధకారం పోతుంది, సూర్యోదయం వస్తుంది, కమలం వికసిస్తుంది అంటూ అటల్ బిహారీ వాజ్పేయి కవితాత్మకంగా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు గురించి విశ్లేషిస్తూ చెప్పేవారు. ప్రస్తుతం అదే భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీగా ఆవిర్భవించింది. కేంద్రంలో స్పష్టమైన మెజారిటీతో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముందుకు సాగుతోంది. అయితే భారతీయ జనతా పార్టీ మూలాల నుంచి ఇప్పటి వరకు ఈ 37 సంవత్సరాల ప్రస్థానానికి సంబంధించి ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. 37 సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అడుగులు ఎటువైపు పడుతున్నాయి? దక్షిణాది రాష్ట్రాల్లో, అందులోనూ ముఖ్యంగా తెలంగాణ పైన బీజేపీ ఎక్కువగా దృష్టి సారించినట్లుగా ఇప్పటి వరకు మనకు విశ్లేషకులు చెబుతున్న అంశం. అమిత్ షా పర్యటన ఈరోజు ఉన్నప్పటికీ ఈరోజు ఆయన పోస్ట్పోన్ చేసిన పరిస్థితి కనబడుతోంది. అయితే అమిత్ షా వ్యూహం మొత్తం ఈ తెలంగాణ పైన ఉండబోతోందన్న అంచనాలు కూడా ఎక్కువగా వినిపిస్తున్న తరుణంలో ఈరోజు 37వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న భారతీయ జనతా పార్టీ
భవిష్యత్ కార్యాచరణ గురించి విశ్లేషిద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు, ఆయన ప్రముఖ విశ్లేషకులు మధుకర్ గారు. మరి కాసేపట్లో టీఆర్ఎస్ నాయకులు కూడా చర్చలో జాయిన్ అవుతారు. నమస్కారం మధుకర్ గారు అండ్ ప్రకాష్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు, చర్చకు స్వాగతం. ముందుగా ప్రకాష్ రెడ్డి గారు, 37 సంవత్సరాల ప్రస్థానం, 37 సంవత్సరాలు అనే కంటే కూడా 51 నుంచి ప్రారంభమైందని చెప్పుకోవాలి. అప్పుడు శ్యామప్రసాద్ ముఖర్జీ జనసంఘ్, భారతీయ జనసంఘ్ నుంచి జనతా పార్టీ, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందడం, ఇప్పుడు దేశంలో 17 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది, సొంతంగా కావచ్చు, కూటమి ద్వారా కావచ్చు. ప్రస్తుతం 37వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్ అనే దానికి కాలమే సమాధానం చెప్తుంది, బట్ నేను ఈ సందర్భంగా కొన్ని విషయాలను ప్రస్తావించదలుచుకున్నాను. వాట్ నెక్స్ట్ అనే దానికి దాంట్లోంచే సమాధానం వస్తుంది. ఓకే, భారతీయ జనసంఘం పార్టీ 1951 అక్టోబర్ 21 తరినాడు ప్రారంభమైంది ఢిల్లీలో శ్యామప్రసాద్ ముఖర్జీ గారి అధ్యక్షత. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 52లో మొదటి పార్లమెంట్ ఎన్నికల నుంచి ఈ రోజు వరకు, అంటే జనతా పార్టీగా ఉండి తర్వాత జనసంఘం మళ్ళీ బీజేపీగా ఫామ్ అయ్యి ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి అనేటువంటిది కరెక్ట్గా చెప్పాలంటే 3% ఓట్లు మొదటి ఎన్నికలు వస్తే, 2వ ఎన్నికలో 4.06% వస్తే, 3వ ఎన్నికల్లో 7% వస్తే, 4వ ఎన్నికలో 9% వస్తే, మళ్ళీ 5వ ఎన్నికల్లో 7.8% వస్తే, అట్లా ఈరోజు బీజేపీకి 31% ఎదిగింది. ఎప్పుడు కూడా బీజేపీ ఓట్ల శాతం 67-71లో ఒకసారి ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ సంబంధించిన ఎన్నిక యుద్ధం జరిగిన సందర్భంగా ఒకసారి, మొన్న 2009లో ఒకసారి తప్పిస్తే, 2009లో కూడా బీజేపీకి మిత్రపక్షాలకు పోయింది కాబట్టి 1% 2% ఓట్ అటు మారింది తప్పిస్తే, ఇప్పటి వరకు బీజేపీ యొక్క ఓటు పర్సంటేజ్ ఎప్పుడు 16, 18, 91లో 16 వచ్చే తర్వాత, 18 వచ్చే తర్వాత, 21 వచ్చే తర్వాత, 23 వచ్చే, ఈ విధంగా మొత్తం మీద బీజేపీ ఓట్ల శాతం ఎప్పుడు కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చింది, సీట్ల శాతం కూడా గ్రాడ్యువల్గానే పెరుగుతూ వచ్చింది. 3 సీట్లు, 4 సీట్లు, 7 సీట్లు, 37 సీట్లు, ఒకసారి 16 సీట్లు అయ్యి మళ్ళీ జనతా పార్టీలు కలిసినప్పుడు 93 సీట్లు జనసంఘం నుంచి వచ్చినట్టు వాళ్ళు, ఆ విధంగా ఈ రోజు వరకు కూడా 2 సీట్లు జనతా పార్టీ వచ్చినప్పుడు అది ప్రత్యేకమైన పరిస్థితి తప్పిస్తే, అప్పుడు కూడా బీజేపీ ఓట్ల శాతం తగ్గలేదు. 84లో బీజేపీకి 2 సీట్లు వచ్చినా ఓట్ల శాతం తగ్గలేదు. ఇట్లా గ్రాడ్యువల్గా రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో ఉన్నది అంటే అది భారతీయ జనతా ఏకైక పార్టీ, ఇంకా అంతకంటే వేరే లేదు. కాబట్టి ఇక్కడ నుంచి ప్రస్థానం ఎందుకు నేను స్పష్టంగా చెప్పాల్సిన అవసరం లేదు. 31% ఓట్లు సాధించిన మేము ఖచ్చితంగా 50% ఓట్లు సాధించే దిశగా ఖచ్చితంగా 2019లో దేశవ్యాప్తంగా దాంచదగ్గా పోతాం. ఇది 1. 2, ఎక్కడో ఒక పశ్చిమ బెంగాల్లోనో లేదా ఒక జమ్మూ కాశ్మీర్లోనో ఒక 4 బూతులలో, 10 బూతులలో, 100 బూతులు, 1000 బూతుల నుంచి మొదలు పెడితే, ఈ రోజున మా స్టేట్మెంట్ ఒక ఇప్పుడు ఢిల్లీలో ఈ మధ్య మాట్లాడుతున్నప్పుడు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అటక్ నుంచి కటక్ దాకా మొత్తం భారతదేశం మొత్తం ఉన్నారు. అది కాకుండా ఇంకో మాట చెప్పారు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాదు, కశ్మీర్ నుంచి కార్ నికోబార్ దీవి అయితే చివరి దీవి ఉందో అక్కడ ఒక పోలింగ్ బూత్ ఉంది, ఆ పోలింగ్ బూత్ లో కూడా బీజేపీ కార్యకర్త ఉన్నాడు ఈ రోజున. అంటే అంత దూరం విస్తరించింది పార్టీ, అటక్ నుంచి కటక్ దాకా కాదు, అటకు నుంచి మణిపూర్ లేదా ఇంకా కరెక్ట్ మాట్లాడితే తిన్సుకియా దాటిన తర్వాత చాంగ్లాంగ్ అనేటువంటి ఒక ఊరు ఉంది అరుణాచల్ ప్రదేశ్ లో, ఒక చివరి ఊరు బర్మాకి 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, అక్కడ కూడా మా పార్టీ కార్యకర్తలు, మా పోలింగ్ బూత్ ఏజెంట్ రాడు, మా కార్యకర్త సభ్యత్వం. అంటే అంత దూరం విస్తరించినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ, ఈ విస్తరణ ఇంకా కొనసాగుతుంది. బీజేపీ పెరుగుతుంది అని అంటే అక్కడ అపోనెంట్ కాంగ్రెస్ తగ్గుతూ రావడమే ఇక్కడ చాలా వరకు మాట్లాడుతూ ఉన్న అంశం. సరే, కాంగ్రెస్ పార్టీ నుంచి వారి స్పందనలోకి వెళ్లే ముందు ఒకసారి మధుకర్ గారు, ఫస్ట్ బీజేపీ ఐడియాలజికల్లీ మొట్టమొదట శ్యామప్రసాద్ ముఖర్జీ గారు భారతీయ జనసంఘ్ ఏర్పాటు చేసిన సమయంలో ఉన్న స్లోగన్ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం అన్నది, అదే ముఖ్యమైన ఎజెండా. ఆ తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చింది, ఆ తర్వాత రామ జన్మభూమి వచ్చింది, ఆర్టికల్ 370 గురించి అది పదే పదే ప్రస్తావిస్తూనే వస్తూ ఉన్నారు. ఈ అంశాలు ఒక ఐడియాలజికల్లీ భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి కారణమైన ఐడియాలజీస్ అంశాలు అవి కూడా. బట్ ఈ రోజుకి వస్తే సబ్కా సాత్ సబ్కా వికాస్, ఐడియాలజికల్ చేంజ్ ని మీరు ఎలా చూస్తారు? ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు బీజేపీ ఏర్పడిన అంశాల నుంచి ఇప్పుడు కొనసాగుతున్న అంశాల వరకు ఏం చెప్తారు? అంటే వీళ్ళు ఐడియాలజికల్లో మేజర్ చేంజ్ రాలేదు. ఎందుకు రాలేదంటే నేషన్ ఫస్ట్ అనేది ముందు నుంచి కూడా ఉన్నది, ఆర్ఎస్ఎస్ కూడా అదే సిద్ధాంతం మీద ఉంది, బీజేపీ కూడా ఉంది. సో అదే సిద్ధాంతంలో సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇక రామ జన్మభూమి అంటారా, దాన్ని ఆల్రెడీ ఇప్పుడు ఆల్ బీజేపీ లీడర్స్ కూడా అగ్రీ చేశారు, అందుకని సుప్రీంకోర్టు కూడా అదే చెప్తుంది, చర్చల ద్వారానే దానికి పరిష్కారం ఉంది, వేరే లేదు, ఫోర్సిబుల్గా ఎవరు చేయలేరు. సో అది కాకుండా ఇప్పుడు డెవలప్మెంట్,
మేనేజ్ అంటే ఇప్పుడు అన్ని పార్టీలే డెవలప్మెంట్ అయింది, డెవలప్మెంట్ కాని పార్టీ ఇక్కడ బతికి బట్టగడే పరిస్థితి లేదు. కాకపోతే బీజేపీ ఈ రైజ్కు సార్ చెప్పిన పాయింట్లో ఎలా రైజ్ అయిందో చెప్పారు. బట్ నేను అనుకునే రీజన్స్ ఏంటంటే, ఇండిపెండెన్స్ రాగానే స్వాతంత్రం తర్వాత డీఫాల్ట్ పార్టీ కాంగ్రెస్ ఉండే, ఇంకా కాంగ్రెస్ ఇంకా వేరే లేకుండే, అక్కడక్కడ కొందరు కమ్యూనిస్టులు ఉండే, అప్పుడు ఈ జనతాదళ్ కూడా తర్వాత వచ్చింది. వాళ్ళు ఎందుకు సక్సెస్ కాలేకపోయారంటే, వాళ్ళు జనాలకు అంటే ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ వీటిలో పడిపోయారు, కానీ జనాలకు కావాల్సింది వాళ్ళు ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయారు. జనాల్ని రీచ్ కావడం ముఖ్యంగా కమ్యూనిస్టులు ఘోరంగా ఫెయిల్ అయిపోయారు. కాంగ్రెస్ ఫెయిల్ కావడానికి వేరే రీజన్స్ ఉన్నాయి, కమ్యూనిస్టుల రీజన్కు వీళ్ళకి సంబంధం లేదు. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే నేషన్ ఫస్ట్. మధ్యలో మీరు చూడండి, రామ జన్మభూమి ఎత్తుకున్నప్పుడు వాళ్ళు పవర్లోకి రాలేకపోయారు, ఎందుకంటే అది పవర్లోకి తీసుకురాదని వాళ్ళకు కూడా తెలిసిపోయింది. తర్వాత డెవలప్మెంట్ ఎజెండానే ముందుకు తీసుకెళ్లిపోతున్నాను. ఇప్పుడైతే కంప్లీట్ డెవలప్మెంట్ ఎజెండాలు. మిగతా పార్టీలు ఏంటంటే ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయంటే, వాళ్ళకు కులానికో మతానికో కుటుంబానికో ఈరోజు వాజ్పేయికి శ్యామప్రసాద్ ముఖర్జీకి సంబంధం లేదు, అంటే బ్లడ్ రిలేషన్ లేదు. అలాగే మోడీకి లేదు, రేపొద్దున మోడీ పోయి యోగి ఆదిత్యనాథ్ రావచ్చు, లేకపోతే ఇంకొకరు రావచ్చు, అంతేగాని వీళ్ళది ఒక కుటుంబ పాలన అవి లేవు. సో దానివల్ల ఈ పార్టీ ముందుకెళ్తా ఉంది. ప్లస్ ఎక్కడికక్కడ లీడర్షిప్ని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఫడ్నవీస్, అలాగే ఇప్పుడు మొన్న అస్సాంలో గెలిచిన దాన్ని కూడా అక్కడ లోకల్ లీడర్షిప్ డెవలప్ కావడం, ఇప్పుడు యూపీలో కూడా యోగిని తేవడం, ప్లస్ సెకండ్ లెవెల్ లీడర్షిప్. ఈ కారణాల వల్ల బీజేపీ పెరుగుతా ఉంది. ఓకే రైట్. ప్రస్తుతం మనకు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మన గోవర్ధన్ రెడ్డి గారు చర్చలో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ గోవర్ధన్ రెడ్డి గారు. ఫస్ట్ కాంగ్రెస్ నుంచి దయాకర్ గారు మీరు చెప్పండి ఒకసారి. ఫస్ట్ బీజేపీ పెరుగుదల కాంగ్రెస్ తరుగుదలకు కారణంగా కనబడుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ లోపాలు లేకపోతే కాంగ్రెస్ బలహీనతల వల్ల బీజేపీ బలపడుతుందా, లేక బీజేపీ బలపడుతుంది కాబట్టి అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ తనకు తాను కుచించుకుపోయే పరిస్థితుల్లోకి వెళుతుందా? ఒకటి కమలానికి దారి అనేది దారి ఏది అనేది మీ చర్చ. దారి ఉందో లేదో కూడా క్వశ్చన్ మార్క్ పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు బీజేపీ సమస్య, ఒక సమస్య మాత్రమే. మేము మతాన్ని సాంప్రదాయంగా ఆచరిస్తాం, వాళ్ళు మతాన్ని రాజకీయంగా వాడుకుంటారు. ఈ తేడాను అధిగమించాల్సిన పరిస్థితి ఈరోజు నాకు ఏర్పడ్డది. రామ జన్మభూమి కానీ, కాశ్మీర్ అంతర్భాగం కానీ, సబ్ కా సాత్ ఇవన్నీ కూడా ఒక ఎత్తుగడలు మాత్రమే. వ్యూహం వాళ్ళది చాలా స్పష్టం, ఈ దేశం మార్చాలని ఒక ఆలోచన మాత్రం ఇంటర్నల్గా లేదు అని మాత్రం బీజేపీ కానీ సంఘ కానీ మిగతా మిత్రులు ఎవరు చెప్పలేరు. దానికి కూడా మేము వ్యతిరేకం కాదు. హిందుత్వం మేము ఆచరిస్తున్నాం సాంప్రదాయంగా. హిందుత్వంతో రాజకీయం చేయడం అనేది రాజ్యాంగబద్ధమా? ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది బీజేపీ. ఈరోజు నిన్న శ్రీరామనవమి జరిగింది, ఎవరు కాంగ్రెస్ నాయకులు శ్రీరామనవమిలో పాల్గొనలేదు? ఎక్కడ నేను నిన్న ఒకటి మన పటాన్ చెరువులు ఒక ప్రాంతంలో గుడి ఓపెనింగ్కి పోయింది, ఓం జై శివం జై రామం మొత్తం వాటి మధ్యనే నేను ఆ ఊరేగింపు జరిగింది. నేను ఇది బీజేపీ తీసుకుంది ఏంది ఈ స్లోగన్? నేను ఉన్న ఆ ర్యాలీలో కాంగ్రెస్మెన్గా అంటే ఏంది, ఇది మతం, ఈ దేశ ప్రజలు ఆచరించే మెజారిటీ ప్రజలు ఆచరించే మతం, దాన్ని వాళ్ళు రాజకీయంగా చేస్తున్నారు, అది సమస్య. ఎప్పటికీ అదే ప్రశ్న బీజేపీ నుంచి కూడా వస్తుంది, సేమ్ పాయింట్. ఇప్పుడు మీరేమంటున్నారంటే హిందూ ధర్మాన్ని రాజకీయంగా బీజేపీ చేస్తుంది అంటుంటే, బీజేపీ నేతలు ఏమంటారంటే ముస్లింలను అపీజ్మెంట్ పాలిటిక్స్లోకి కాంగ్రెస్ పార్టీ వెళుతోంది, ఇది కేవలం ముస్లింలను సంతృప్తిపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది అన్నదే వారి నినాదం కూడా. సోనియా గాంధీని ఎందుకు ప్రధానమంత్రి అడ్డుకున్నారు? క్రిస్టియన్ గాని ఇటాలియన్ అని, హిందూ సాంప్రదాయంలో ఒక హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకున్న వనిత ఏ జాతికి చెందిన వనిత అయితే ఇది వాళ్ళ హైందవంలోని అంతరార్థం. అధికారమే లక్ష్యంగా, అధికారం మాత్రమే పరమావధిగా. ఎక్కడి నుంచి కాశ్మీర్ కన్యాకుమారి అడ్డుకున్నారు కాబట్టి సోనియా గాంధీ ప్రధానమంత్రి కాలేదా? త్యాగం ఏం లేదు అందులో, డెఫినెట్ గా అడ్డుకున్నారనే కాలేదు అంటున్నారు. అంతే మరి త్యాగం చేయడం ఎందుకు వచ్చింది? అంటే సోనియా గాంధీ త్యాగం చేసింది అన్నది కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు త్యాగం చేయాల్సి వచ్చింది. ఓకే ఫైన్ గుడ్. ఎస్ కాంగ్రెస్ పార్టీ ఆమెను లీడర్ గా ఎన్నుకున్న తర్వాత భాజపా నుంచి వచ్చిన వ్యతిరేకతతోనే ఇదేటో కాంగ్రెస్ కూడా సమస్య అయ్యేటట్టుంది, ఇట వేరే దేశస్తురాలని తీసుకొచ్చి నేషనలిస్ట్ తీసుకొచ్చి ఇక్కడ ప్రధానమంత్రిగా చేస్తున్నారని పెద్ద ఎత్తున గగ్గోలు చేసింది కదా చాలా వాళ్ళ అనుబంధ సంఘాలు కూడా. అప్పుడు మళ్ళీ యూపీఏ భాగస్వామ్య పక్షాలు ఆమెను చైర్మన్గా చేసి మన్మోహన్ సింగ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ఒకటి బీజేపీకి దారి ఏదనే దాంట్లోనే ఆలోచిద్దాం.
ఈరోజు మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీకు ప్రజలు ప్రేమించి అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాల పరిపాలన తర్వాత ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు మీరు చేయాల్సిన రీతి, మీరు చేయాల్సిన రాజనీతి ఇదేనా అని ఆత్మపరిశీలన చేసుకుంటే ఈరోజు మీరు ఆలోచిస్తున్నది ఏంటి, కేవలం యోగుల దేశంగా మార్చింది. ఎందుకంటే సన్యాసులు అంటే వాళ్ళు బాధపడుతుండని నేను యోగిగా మార్చిన. ఈరోజు యోగి యొక్క జీవితం ఏంటి, లేదు అంటే ఒక సన్యాసి యొక్క, లేదంటే ఒక ఒక గురు మత గురువు యొక్క ఆచారం ఏంటి, తను చేయాల్సింది ఏంటి, చేస్తున్నది ఏంటి. ఇక అలాంటప్పుడు ఇక సన్యాసులే ఈ దేశానికి ప్రధానమంత్రులు అయినప్పుడు, సన్యాసులే ఈ దేశానికి ముఖ్యమంత్రులు అయినప్పుడు ఇక రాజకీయ పార్టీలేదుకొని రాకపోతుంటే సన్యాసి అయి ఉంటే ఏదో ఒక ఎమ్మెల్యే ఎంపీను సార్ సెక్యులర్ దేశంలో, ఈ దేశంలో ఎవరైనా సరే ఏ పదవినైనా కానీ ఒకసారి దేశ పౌరసత్వాలు ఉంటే చాలు. ఈ ఛానల్ భారతత్వం గురించి, హిందుత్వం గురించి మాట్లాడుతుంది, తర్వాత యోగుల గురించి మాట్లాడుతుంది. అంటే స్పెసిఫిక్ గా ఈ అంశాన్ని మీ దృష్టికి ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాను సార్. ఒకసారి బన్నె గోవర్ధన్ రెడ్డి గారు, ఫస్ట్ టిఆర్ఎస్ పార్టీ ఒక ఒక ఎమోషన్తో ఖచ్చితంగా ఆ ఎమోషన్ ని ఒక ఉద్యమ రూపంగా మార్చి, ఒక ఉద్యమ రూపం నుంచి ఒక రాజకీయ పార్టీగా, ఈ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, లేకపోతే సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన పార్టీగా టిఆర్ఎస్ పార్టీ ముందుండింది. ఈ తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతాన్ని, ఈ రెండు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించింది సింహభాగం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కేటీఆర్ గారు కూడా అంటున్నారు కాంగ్రెస్ పార్టీ సింహభాగం పరిపాలించింది, దాన్ని తుడిచిపెట్టేలా చేయండి, ఇప్పటి వరకు మనకు ఆ సమస్యలు ఉండడానికి కారణం కూడా అదే అంటూ కేటీఆర్ గారు చెప్తున్నారు. ఆల్టర్నేటివ్ ఏంటి అన్న దగ్గర, నంబర్ టూ ఎవరు అన్న దగ్గర, ఇప్పుడైతే టిఆర్ఎస్ నెంబర్ వన్ అయితే గనక అధికారంలో ఉంది కాబట్టి, నెంబర్ టూ ఎవరు అన్న దగ్గరకు వస్తే బీజేపీని మీ ప్రధాన ప్రత్యర్థిగా మీరు భావిస్తూ ఉన్నారా? నెంబర్ వన్ టిఆర్ఎస్ అయితే కాదు, నెంబర్ వన్ ఇప్పుడే నేను చెప్పాను కూడా దాన్ని, ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి నెంబర్ వన్. 2019కి ఏంటనేది చూద్దాం. సింహభాగం పరిపాలించిన కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ నెక్స్ట్ ఆల్టర్నేట్ గా ఉంటుందని చెప్పి ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల్లో నెంబర్ టూ ప్లేస్ కాంగ్రెస్ ఉంది. అది కూడా ప్రతిపక్ష దగ్గరలో ఉంది, అంత ప్రతిపక్ష ఫుల్ ఫ్లెడ్జ్ ఉన్నట్టు కూడా లేదు. కానీ కాదు, ఉన్న కాస్త కూడా ఈ ప్రతిదానిలో రాజకీయం చేయడం వల్ల ఉన్న ప్రతిపక్ష హోదా కూడా, ఉన్న కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ కూడా పోగొట్టుకున్న పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళు నిజంగా వాళ్ళు చేతిలా చేసుకుంటారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు నెక్స్ట్ నమ్మేది, ఎందుకంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన రిస్క్ తీసుకుంది కాబట్టి, ఇచ్చింది కాబట్టి ఆమె వాళ్ళు వచ్చిందని కొంత సింపతి ఉన్నా కూడా, ఇక్కడున్న నాయకత్వం స్టేట్ ఉన్న నాయకత్వం వల్ల కొంత ఇబ్బంది జరిగిన వాట వస్తే ప్రతిదానికి అడ్డుపడడం వల్ల, ప్రతిదానికి రాజకీయం చేయడం వల్ల కొంచెం ఇబ్బంది జరుగుతుంది. సెకండ్ ప్లేస్ కూడా పోగొట్టుకున్న పరిస్థితి. ఇక బీజేపీ ప్రస్తుతానికి వస్తే బీజేపీ ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ స్థానంలో, గతంలో ఇంతకుముందుకున్న 15-18 సీట్లు ఉన్నా కూడా మొన్నటికి మొన్న రీసెంట్లీ అంటే మన 5 ఇయర్స్ ఈ ఎలక్షన్ బిఫోర్ కూడా 1-2 సీట్లు గెలిస్తే చాలా ఎక్కువ ఉండే. అలాంటి మన టీడీపీ ప్రాబల్యంతో టీడీపీ వాళ్ళతో 5 సీట్లు హైదరాబాద్ ప్రాంతంలో గెలవడం జరిగింది. ఎందుకంటే మెట్రో సిటీ మోడీ హవా ఉండే, మోడీ ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పేసి కొంతమంది యువత బాగా భావించి సోషల్ మీడియాలో 80 లక్షల కోట్ల రూపాయలు విదేశీ దినం మన భారతదేశానికి వస్తే ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు అకౌంట్లో వస్తాయని చెప్పి ఒక నమ్మించి, అంటే డైరెక్ట్ మోడీ గారు చెప్పబోయినా బీజేపీ అధిక నాయకత్వం చెప్పబోయినా ఆ సోషల్ మీడియా అంతా ప్రాబల్యం పొందించి అధికారం చేపట్టడానికి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇక్కడ 5 సీట్ల గ్రౌండ్లో ప్రముఖ పాత్ర పోషించింది. ఇక సెకండ్కి వచ్చేవరకు ఇప్పుడు సెకండ్ ప్లేస్ అనేది వాళ్ళు, ఎందుకంటే అమిత్ షా వారు ఖచ్చితంగా తెలంగాణలో అక్కడ పార్టీని ప్రభావితం చేయడానికి సెకండ్ ప్లేస్లో లేదా ఫస్ట్ ప్లేస్లో రావడానికి లేకపోతే ఉనికి కాపాడడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఇంటర్నల్ వార్తలు వస్తున్నాయి. చేసినా కూడా ఇక్కడ అంటే గ్రామ స్థాయిలో ఇంతవరకు కార్యకర్తలు లేని పరిస్థితి, ఇక్కడ 111 సీట్లకు 111 సీట్లు క్యాండిడేట్ నిలబెట్టే పరిస్థితి లేదు. ఇక్కడ అట్లాంటి పరిస్థితి సెకండ్ ప్లేస్లో రావడం కష్టం. కాంగ్రెస్ అయితే ఆల్రెడీ గతంలో సింహభాగం పరిపాలించింది కాబట్టి సెకండ్ ప్లేస్ ఉన్నా నమ్మొచ్చు, ఇంకెక్క ఏ ప్రాంతంలో ఉన్నా నమ్మొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో భారతీయ జనతా పార్టీకి సెకండ్ ప్లేస్ రావడం అనేది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే క్యాండిడేట్ నిలబెట్టే పరిస్థితి లేదు కాబట్టి గ్రామ స్థాయిలో బీజేపీ అంటే తెలియదు, బీజేపీ అంటే గ్రామ కాబట్టి ఉన్న వాళ్ళ పార్టీ అని చెప్పి కింద గ్రామ స్థాయిలో అనుకుంటారు కాబట్టి కష్టమైన పరిస్థితి. ఓకే, 2019లో ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చే పార్టీ బీజేపీ అనేది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర నుంచి చాలా మంది బీజేపీ నాయకులు చెప్తున్న అంశం. కానీ సెకండ్ ప్లేస్ కూడా కష్టమే అన్నది టిఆర్ఎస్ నాయకులు చెప్తున్నమాట. ఇది ఇంతేనా, ఇది కరెక్టేనా సార్? నేను వారి అన్నదానికి ముందు సమాధానం ముందు చెప్తాను. ఎందుకు చెప్తానంటే టీఆర్ఎస్ పార్టీ స్వతంత్రం కంటే ముందు పుట్టింది,
పుట్టంగానే వాళ్ళ కోసాలు మొత్తం తెలంగాణ మొత్తంలో ప్రతి ఊర్ల వాళ్ళ కార్యకర్తలు వచ్చేసినారు. వచ్చేసిన దాంతో మొత్తం తెలంగాణ వ్యాపించింది. బీజేపీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మా కంటే ముందు నుంచి గతంలో కొంచెం 250 సీట్లకు వచ్చింది. గతంలో మన వాజ్పేయి గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలించింది కాశ్మీర్ చెప్పారు. భారతదేశం వెలిగిపోయిందని చెప్పారు. తర్వాత ఇక్కడ ఏం పరిస్థితి అయిపోయింది అయినా కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వరకు ఆంధ్ర రాష్ట్రంలో 1-2 సీట్లకి పరిమితమైంది. దాని దృష్టిలో పెట్టుకోవాలి. మేము ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన తర్వాత ఇప్పుడు గ్రామాన ప్రతి ఊర్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందుకే ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది. మరి మీ భారతీయ జనతా పార్టీ మీరు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను, లేకపోతే నేను చెప్పబోయే ఈ విషయం రాకపోతుండే. 91లో 96 ఎన్నికలు జరిగినాయి, 98లో ఎన్నికలు జరిగినాయి. మేము 96 కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసాం. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడి రాష్ట్రం కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసినాం. 4 ఇండిపెండెంట్గా గెలిచినాం. అప్పుడు మొత్తం తెలంగాణలో మహబూబ్నగర్, మెదక్, కరీంనగర్ మేము గెలిచినాం, సికింద్రాబాద్ మేము గెలిచినాం, హైదరాబాద్లో కొద్ది ఓట్ల తరం పోయినాం, నల్గొండలో సెకండ్ ప్లేస్ వచ్చినాం. ఇవన్నీ హైదరాబాద్ గడ్డల తెలంగాణ గ్రామాలు కాదా ఇవన్నీ. మహబూబ్నగర్ అంటే అలంపూర్ కూడా మహబూబ్నగర్ కాన్స్టిట్యూన్సీ, నాగర్కర్ణ కూడా మేము దగ్గర పార్లమెంట్ సీట్ల గురించి మాట్లాడుతున్నాం. సిద్దిపేట పార్లమెంట్ అధికారంలోకి వచ్చే ఇప్పుడు మేము మెదక్ సీటును 6,000 తోటతో ఓడిపోయాం. నరేంద్ర గారు 6,000 తోటతో ఓడిపోయాడు. అంటే మెదక్ ఓన్లీ మెదక్ సిటీ ఉంది, ఇంకా గ్రామాలు ఏమి లేవా? అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే పాయింట్, నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జంగారెడ్డి గారు కూడా గెలిచారు అప్పుడు ఇండిపెండెంట్. జంగారెడ్డి 67లో ఎమ్మెల్యే గెలిచాడు పరకాల నియోజకవర్గం నుంచి, పరకాల నియోజకవర్గం నుంచి మారుమూల వరంగల్ జిల్లా మారుమూల ప్రాంతం. కాబట్టి నేను మళ్ళీ అడ్రస్ ఉండడానికి లేకపోవడానికి విషయం వేరు. మేము గ్రామ స్థాయిలో మా పార్టీ కార్యకర్తలు మొదటి నుంచి ఉన్నారని చెప్పడానికి మాత్రం చెప్పదలుచుకున్న పాయింట్. ప్రభుత్వం ఏర్పాటు చేసేంత సామర్థ్యం బీజేపీకి లేదు అనేదే వాదన. నేను అందుకోసం దీంట్లో అనివార్యమైన పరిస్థితులలో కొన్నిసార్లు రాజకీయమైనటువంటి ఎత్తుగడల లోపం కావచ్చు, రాజకీయ వాతావరణం మాకు అనుకూలంగా ఉండకపోయిండొచ్చు, లేదా ప్రాంతీయ పార్టీల ప్రభావం ప్రాంతీయ పార్టీలు రెచ్చగొట్టేటువంటి సెంటిమెంటల్ ఇష్యూస్ కావచ్చు. అనేక కారణాలతో మేము ఆ స్థాయిని నిలబెట్టుకోలేకపోయినామాట వాస్తవం. లేదా మేము తెలుగుదేశం పార్టీతో పొత్తుండడం వల్ల కూడా మేము వెనుకకు పోయినవా? 96లో మేము అధికారంలో ఇండిపెండెంట్ పోటీ చేసాం, 98లో మేము ఇండిపెండెంట్ గా పోటీ చేసాం, 99లో మేము పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. పొత్తు పెట్టుకుంటే మేము 4 సీట్లకే పరిమితం, 6 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. కాబట్టి ఇటువంటి రాజకీయ ఎత్తుగడలో భాగంగా మేము పొత్తులు జాతీయ రాజకీయ అవసరాల కోసం కావచ్చు, మేము పొత్తు పెట్టుకోవడం వల్ల కావచ్చు, మేము కొంత అంటే మేము దాంట్లో వెనకపోయినా అంటే మా సీట్లు అన్ని ఉంచుకోలేదు. మా చచ్చిపోయిన పరి బుడ్డెడ్ పాలిచి అని చెప్పి చెప్పడం కాదు. ఈరోజు మన గ్రేట్ హైదరాబాద్ లో 1-2 సీట్లకు పరిమితమైంది. మీకు నిజంగా 5 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతంలో, జేహెచ్ఎంసీ ప్రాంతంలో మీ బీజేపీ పార్టీ కొంత ప్రాబల్యం ఉన్నది. అట్లాంటిది అంటే 1-2 సీట్లకే కనీసం ఎంపీలో డిపైడ్ లేని పరిస్థితి. హాలర్ ఎలక్షన్ లో గత నా 3 పార్టీలు ఒకటైనా కూడా డిపైడ్ లేని పరిస్థితి ఉంది. చర్చలో చర్చ స్టార్ట్ చేసింది కూడా బలాబలాల్లోకి. నేను మళ్ళీ నెక్స్ట్ పాయింట్ లోకి వస్తాను, బట్ ఐడియాలజికల్ థింగ్స్ నుంచి స్టార్ట్ అయ్యాను అన్నారు కాబట్టి ఆ పాయింట్ ఐడియాలజికల్లీ ఈ విషయం మళ్ళీ కూడా ఆన్సర్ చెప్తాను కదా. తప్పుడు సంకేతం పోద్దని నేను చెప్పదలుచుకున్న పాయింట్, ఢిల్లీలో మేము 7 పార్లమెంట్ సీట్లు గెలిచాం. మేము మన అసెంబ్లీకి వస్తాలకు మేము 0, మేము 3 సీట్లు వచ్చాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే మేము మన 67 పార్లమెంట్ సీట్లు గెలిచిన బీజేపీ అసెంబ్లీ ఎలక్షన్స్ కాగానే ఎందుకు 3 సీట్లకే పరిమితమైంది? 67 సీట్లు ఆప్ ఎందుకు గెలిచింది? ఒక్క ఎంపీ కూడా గెలవనేటువంటి ఆప్ 67 సీట్లు అంటే గెలిచింది అని అడిగితే సమాధానం, రాజకీయాలలో అప్పుడు ఉన్నటువంటి 1 సంవత్సరంలో కాలే. అదే ఇంట్రెస్టింగ్, మీకు మేము 7 సీట్లు వాజ్పేయి గారు 99లో 7 సీట్లు మేము గెలిస్తే వినండి, 7 సీట్లు గెలిచిన మరుక్షణమే అదే అసెంబ్లీ మరి ఎలక్షన్ జరిగితే 57 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 13 సీట్లు బీజేపీ గెలిచింది. మేము 7 ఎంపీ గెలిచిన అప్పుడు అంటే శీలా దీక్షిత్ గెలిచింది 6 నెలల్లోపట్నే. ఎందుకు చెప్తానంటే పార్లమెంట్ ఎన్నికల, అసెంబ్లీ ఎన్నికల, మున్సిపల్ ఎన్నికల ఇవన్నీ కూడా వేరు వేరు కోణాల్లో చూడాల్సిందే. బట్ పార్టీ పటిష్టంగా ఉందా లేదా, పార్టీ సిద్ధాంతంతో కలిసి పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేస్తుందా లేదా, పార్టీ గ్రామాలలో ఉందా లేదా, మా సభ్యత్వం ఉందా లేదా, ఇవి కాదు కాదు ఒక ఒక ఐడియాలజికల్ అంశాల్లోకి వెళ్దాం సార్. ఫస్ట్ మనం బలాబలాల్లోకి వస్తాను నేను, మిగతా నాకు స్టేట్ వైడ్ ఎంత వరకు ఉంది దాంట్లోకి వెళ్తాం. ఫస్ట్ పాయింట్ ఐడియాలజికల్లీ ఫస్ట్ హిందుత్వ ఎజెండా నుంచి లేదు ఆ ఎజెండా నుంచి బయటకు రాలేదు అనేది మధుకర్ గారు చెప్పారు. అయితే అదే హిందుత్వ ఎజెండాని ఒక రాజకీయంగా వాడుకోవడం కోసం మాత్రమే సంప్రదాయబద్ధంగా మేము హిందుత్వాన్ని మతాన్ని ఆచరిస్తాం, కానీ మతాన్ని రాజకీయంగా వాడుకునేది భారతీయ జనతా పార్టీ అన్నది దయాకర్ గారి మాట, ఇది కరెక్టా? నేను స్పష్టంగా చెప్తాను సార్, భారతీయ జనసంఘం పార్టీ నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా మతం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ కానీ జనసంఘం పార్టీ యొక్క ఎజెండాలో లేదు. నెంబర్ 1, మేము ఇప్పుడు కూడా మాకు మేము మా సభ్యత్వం చేసుకున్నప్పుడు మెంబర్షిప్ పుస్తకం రాసి పెడతాం. 5 మా పంచనిష్టలు, 5 పంచనిష్టల ఆధారంగానే మేము సభ్యత్వం తీసుకుంటాం. అందులో పంచనిష్టలలో జాతీయత, ప్రజాస్వామ్యం,
గాంధీయన్ సోషలిజం, సర్వధర్మ సమభావన, విలువలతో కూడిన రాజకీయాలు. ఈ ఐదు నిష్ఠలతో మేము సంతకం పెట్టించుకుంటాం మా మెంబర్షిప్ తీసుకున్నప్పుడు. దాని ఇంకా మతం ఎక్కడుంది? నెంబర్ వన్. మేము ఈవెన్ 51లో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు అధ్యక్షుడిగా ఏర్పడినప్పుడు కూడా అప్పుడు రామరాజ్య పరిషత్ ఒకటి ఉండింది, హిందూ మహాసభ పార్టీ ఉండింది, అవన్నీ కూడా వాడు మా మేము మూడు గెలిస్తే వాళ్ళు నాలుగు గెలిచారు హిందూ మహాసభ ఆ రోజున. రామరాజ్య పరిషత్ ఐదు సీట్లు గెలిచింది. కాబట్టి మతానికి రాజకీయానికి సంబంధం లేకుండా జనసంఘం పార్టీ పనిచేస్తుంది. ఒకవేళ నేను మీకు స్పష్టంగా చెప్తున్నా, దేశభక్తిని మతాన్ని కలిపిన, దేశభక్తిని జీవన విధానాన్ని కలిపిన, అది దానివల్లనే కాంగ్రెస్ పార్టీ అవతారానికి వచ్చింది తప్ప సంతకండి. అది కూడా దేశభక్తి గురించి ఆలోచించకుండా, దేశ ప్రజల గురించి ఆలోచించకుండా. మేము ఇంకొక మాట చెప్తాం, మేము ఫైనల్ ఒక మాట చెప్తాం. మేము వివేకానందుడి యొక్క సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తులకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. వివేకానందుడు ఒక మాట చెప్పాడు చెన్నైలో జరిగినట్టు మహాసభ ఒక సమావేశంలో, ఈ దేశంలో గుళ్ళు గోపురాలను నది సముద్రంలో పడేసేయండి బంగాళాఖాతంలో, భారత మాతను పూజించడం మొదలు పెట్టండి. భారత మాతను పూజించడం అంటే విగ్రహం పెట్టి లేదా భారత మాత బొమ్మ పెట్టి అగరబత్తిని ముట్టించడం కాదు. ఈ దేశంలో ఉన్న నిరుపేదకు ఆహారం పెట్టగలిగి నిరుపేదకు సేవ చేయగలిగినప్పుడే భారత మాతకు సేవ చేసినట్టు ఆ సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ మతానికి రాజకీయానికి ఇది ఇది ఇదే అంశం గత 20-25 సంవత్సరాల నుంచి అయితే చాలా ఎక్కువ సీరియస్ గా వినిపిస్తున్న అంశం. బీజేపీ వచ్చిందనంటే హిందుత్వ పార్టీ అనే అంశమే ఎక్కువ వరకు విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటారు. సో బీజేపీ మాత్రమే హిందువులకు సంబంధించిన పార్టీ అనే ఒక కోణంలో కూడా విశ్లేషణలు జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంలో ఏది మత ఏ పార్టీ మతాన్ని రాజకీయంగా వాడుతోంది, ఏ పార్టీ మతాన్ని కేవలం సంప్రదాయంగా మాత్రమే భావిస్తోంది, ఒకసారి చెప్తారా? ఇప్పుడు బీజేపీ మతానికి ముడిపెట్టే లీడర్లు కొందరు ఉండొచ్చు బీజేపీలో, బట్ బీజేపీ ఎజెండా అప్పుడు అది లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు ఈవెన్ రామ జన్మభూమి ట్రై చేసినప్పుడు అద్వానీ పార్టీ పవర్లోకి రాలేకపోయింది. ఒకవేళ అదే నిజమైతే అది వచ్చిండే వాళ్ళు. సో మతానికి ఈరోజు ప్రజలు తిరస్కరిస్తున్నారు, అది ఎవరు చేసినా సరే. మతానికి రాజకీయానికి ముఖ్యంగా అయితే కాంగ్రెస్ అపీజ్మెంట్ పాలిటిక్స్లో పోవడం వల్ల కాంగ్రెస్ తిరస్కరించారు, అలాగే కమ్యూనిస్టులు అపీజ్మెంట్ మాస్టర్లు వాళ్ళు, అందువల్ల ప్రజలు తిరస్కరిస్తున్నారు. కానీ ఈరోజు ఇంకోటి అండి, హిందుత్వం అనే అంటున్నారు. ఇప్పుడు సార్ గుడ్ డెఫినేషన్ చెప్పాడు, మిగతా వాళ్ళు వీళ్ళు చెప్పే హిందుత్వ డెఫినేషన్ ఏంటి? అందరు కలిసి, ఇప్పుడు హిందుట్లో ముక్కోటి దేవతలు ఉన్నారు, ఇంకోటి వస్తే ముక్కోటి ఒకటి అవుతాడు అంతే. అంతేగాని అలా ఉండడం వల్లనే ఈరోజు వేరే మతాలు కూడా ఇక్కడ హ్యాపీగా జీవిస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, ముస్లిం మెజారిటీ ఉన్న కంట్రీలో వేరే మతాలు స్ప్రెడ్ అవుతున్నాయి, అలాగే క్రిస్టియన్ ఉన్న కంట్రీలు అవుతున్నాయి. కావట్లేదు, ఎందుకు? వాళ్ళు ఇంటాలరెంట్గా ఉన్నారు. మన దేశం టాలరెన్స్కు పెట్టింది పేరు, ముందు నుంచి ఉంది అది. అది హిందూ మతమే కావచ్చు, అన్ని మతాల్లో కూడా. కానీ మోడీ రాగానే ఇంటాలరెన్స్ అనే పదం అది వీళ్ళు కనిపెట్టారు, మీడియా అది క్రియేట్ చేశారు. ఏం చేశారంటే మోడీని బ్లేమ్ చేయాలి, ఎట్లా చేయాలా? ఆయన అవినీతి చేయట్లేదు, ఏది చేయట్లేదు, ఏదో. ఇప్పుడు ఆమ్ ఆద్మీ కూడా తీసుకోండి, ఆర్టీఎల్ ఫైల్ చేస్తున్నారు. మోడీ బ్రేక్ఫాస్ట్ బిల్ ఎంత అవుతుంది, లంచ్ ఎంత అవుతుంది, ఇంట్లో సరుకులు వీటి ఆర్టీఐ చేస్తున్నారండి. ఫన్నీగా చూడండి, వాడు మాత్రం కోటి రూపాయల సమోసాలు తినేసాడు, అది గవర్నమెంట్ ఢిల్లీ గవర్నమెంట్ బిల్ కట్టేసింది. ఇప్పుడు రామ్ జతల్మాన్ని మాట్లాడుకొని 4.5 కోట్ల బిల్లు జతల్మాన్ని ఫ్రీగా వాదిస్తానే చేస్తాం. ఇది ఒక ప్రచారమే అండి, కానీ జనాలు లక్కీగా వీటిని నమ్మట్లేదు, ఇలా నమ్మట్లేదు. ఎందుకంటే ఎవరు డెవలప్ చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు జనాలు క్లియర్గా తెలుసుకుంటున్నారు. అపీస్మెంట్ మాస్టర్లు ఎవరు? ఈవెన్ ఇలా యూపీలో ముస్లిమ్స్ వీళ్ళని తిరస్కరిస్తున్నారు. ఎందుకు? ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు నడవాయని 100 సీట్లు ఇచ్చిన మాయావతిని గెలిపించలేదు, 1 సీట్ అయ్యాయని బీజేపీకి ఓట్లు వేశారు ముస్లిమ్స్. ఎందుకు వేశారు? ఎవరు ముస్లింని డెవలప్ చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఓకే సార్, సాయి గారు ఈ సందర్భంగా దయాకర్ గారు మాట్లాడబోతారు కాబట్టి చెప్తున్నాను సార్. 413 సీట్లు రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ చరిత్రలో అంత హైయెస్ట్ సీట్లు, హైయెస్ట్ పర్సెంట్, 50% ఓటు దాటింది ఒకే ఒక్కసారి సార్. ఆ సందర్భంగా 86లో కేరళ హైకోర్టు జడ్జిమెంట్ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సార్. షహబాను కేసులో ముస్లిం మహిళ విడాకులు తీసుకుంటే మనోవర్తికి సంబంధించినటువంటి కేసులో రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం మనోవర్తి ఇవ్వాల్సిన జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ ఆధారంగా ప్రభుత్వం పనిచేయాలి, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంట్, దాన్ని అమలు చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని తిరస్కరించి ముస్లిం పర్సనల్ లాను అమెండ్మెంట్ చేయడం కోసం ప్రయత్నం చేసి 413 సీట్లు ఉన్నారు కాబట్టి. అప్పుడు ఆ రోజు జడార్ అన్సారీ లాంటి ఒక ఫండమెంటలిస్ట్, ఒక మతోన్మాది కాంగ్రెస్ పార్టీ అండగా ఈ ఒక బిల్లు కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లో మంత్రి అయినా అటువంటి అపీజ్మెంట్ పాలసీని కాంగ్రెస్ కోకొల్లలు చేసింది కాబట్టి ఈ దేశంలో ముస్లింలు నమ్మట్లేదు, హిందువులు నమ్మట్లేదు, చివరికి తలాక్ విషయంలో కూడా అదే పరిస్థితి వచ్చింది. అంటే మనుషులను మనుషులుగా గౌరవించాలి,
వ్యక్తులను వ్యక్తులు గౌరవించాలి, ఆరాధనా పద్ధతులు వ్యక్తులకు వ్యక్తులకు ఉంటాయి. ఓకే, కానీ సమాజంలో సామాజికమైనటువంటి అంశాలను ఆరాధనా పద్ధతిని ఇందాక మీరు ఒక మాట అన్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అదే హిందుత్వాన్ని లేదా మతాన్ని రాజకీయంగా ఎవరు వాడుకుంటున్నారు అన్న దాన్ని ఫస్ట్ పక్కన పెడితే, నెక్స్ట్ సన్యాసి రాజకీయాల్లోకి వస్తున్నారు, యోగులపైనే డిపెండబిలిటీ బీజేపీకి ఉందేమో అన్న కోణంలో మాట్లాడుతున్నారు. ఎందుకని అసలు సన్యాసి రాజకీయంలోకి ఎందుకు రాకూడదు? స్వామి గారు కూడా చూస్తే ఇంకా మంచిది. చాలాసార్లు ఈ చర్చ చాలా చర్చలలో కూడా వచ్చింది. సన్యాసి యొక్క తత్వం కానీ సన్యాసి యొక్క బోధనలు కానీ మతాన్ని ఇనుమడింపజేయడంతో పాటు మతం యొక్క ఆచారాలను వ్యవహారాలను సంప్రదాయాలని జన సామాన్యానికి చేరవేయడం అనేది ఈ దేశంలో సన్యాసులు, రాజర్షులు, మహర్షులు, మీరు చరిత్రలో ఎవరినైనా తీసుకోండి, మీరు రాముని కాలం నుంచి ఉన్న చరిత్రను తీసుకోండి, సలహాదారులుగా ఉంటారు. నేను ఈ మధ్య ఒకటి ఫేస్బుక్లో చూస్తున్నా, రాజ్యాలు అవినీతి పెరిగినప్పుడు, రాజులు అక్రమాలకు పాల్పడ్డప్పుడు సర్వసంగ పరిత్యాగులు రాజ్యాన్ని ఏల్తారని పోతులూరు వీరబ్రహ్మం గారు చెప్పిండ్రు. కాబట్టి ఇప్పుడు మన ఆయన పేరేంది, యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిండ్రు. ప్రజలు యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అని ఓటేయలేదు, మోడీ గారు అని ఓటేసిండ్రు. మోడీ గారు ముఖ్యమంత్రి అనుకున్నారు, మోడీ గారు ప్రధానమంత్రి అని ఓటేసిండ్రు. అవును, కానీ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అని వేయలేదు. మోడీ గారు ప్రచారం చేస్తే ఎవరు ముఖ్యమంత్రి వస్తారు అంటే ఆర్యాకు ఉంది, అక్కడ ఎక్స్వైజీకి ఉంది పరిస్థితి. కానీ ఎవరి ప్రమేయం వల్ల యోగి ఆదిత్యనాథ్ వాట్ ఎవర్, నేను అనేది అట్లా కాదు. ఒకటి ఏంటంటే, యోగి ఆదిత్యనాథ్ అంతకు ముందు ఒక 3-4 సార్లు ఎంపీగా చేసిన వ్యక్తి, లౌకిక ప్రభుత్వంలో ఆయనకు భాగస్వామిగా ఉన్న వ్యక్తి. ఎంపీగా ఉన్నాడు అని అంటే ఒక పార్లమెంట్ ని రిప్రజెంట్ చేస్తున్నాడు, పార్లమెంట్ లో ఒక సభ్యుడిగా ఉన్నాడు అని అంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగిన వ్యక్తి. ముఖ్యమంత్రిగా ఎందుకు అనర్హుడు? అయితే ఇప్పుడు మనం ముఖ్యమంత్రులుగా సన్యాసులను యాక్సెప్ట్ చేయొచ్చు అనేది కదా మీ తీర్మానం కూడా. నేను మొన్న కూడా ఇదే మాట మాట్లాడాను, ఇది సన్యాసుల రాజ్యం అన్న. ఇక అట్లాటప్పుడు తప్పేంటి? లేదు, ఆ సర్వసంగ పరిత్యాగులు కూడా చేయొచ్చేమో అనే సన్యాసి నేను దీన్ని కావాల్సి ఈ చర్చకు పెట్టింది. అందుకే రెండో అంశం మీరు చర్చలో అంశం, మీరు ఈరోజు నేనేమంటున్నానంటే ముస్లింలు ఎందుకు వాళ్ళని ప్రేమించాలంటే దొంగలను కాదు, ఎవడైతే ఇక్కడ వచ్చి విధ్వంసం సృష్టించి హిందుత్వాన్ని పాతాలను తొక్కుతా అని చెప్పి ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంటే వాళ్ళని పీచుమనచండి. కానీ 33 కోట్ల మంది జనాభా ఇక్కడ ఉంటే, పాకిస్తాన్ దేశం ఏర్పడితే అది ముస్లిం దేశం, అక్కడికి వెళ్ళేటోళ్ళు వెళ్ళొచ్చు అంటే ఇక్కడ ఇది నా దేశం, ఇది నా మట్టి అని చెప్పి ఇక్కడ ఉన్నోని ఈరోజు నువ్వు వేరు చేస్తున్నావు చూడు, అది తప్పు. నేను మైనారిటీ, మైనారిటీ అని నేను ప్రొటెక్షన్స్ ఇచ్చిన ఎలా చెప్తున్నారు వేరు చేస్తున్నారు అనేది. ఒక్క ముస్లిం కు టికెట్ ఇవ్వకపోవడాన్ని మనం సబ్కా సాత్ అందామా? ఓకే ఓకే, ఏంటి అది? ఓకే, నేను ముస్లిం వెంట ఉంటే నాది అప్పీజ్మెంట్? ఈ రోజు 3 కోట్ల మంది ఆ రోజు ముస్లింలు ఉన్నారు ఇక్కడ, బీసీలు వాళ్ళు ఇక్కడ, ఎస్సీలు వాళ్ళు. మీరు నైజాం పరిపాలన చూడండి, ఎవరికి సుంతీలు చేసినరో, ఏ అమ్మాయిలను రేప్ చేసినరో, ఈ కాసిం రజ్వి గాని అక్రమాల వల్ల ఇక్కడ బీసీలు ఎస్సీలు ఇక్కడ ముస్లింలుగా అయినరు. ఆ రోజు సామాజిక వివక్షతో అంటరానితనంతో హిందూ సమాజంతో పోరాడి నష్టపోయింది వాడే, ఇలా ముస్లిం గా మారినా కూడా వాడిని చంపుతా అంటున్నాడు వాడు. ఎవడు తీవ్రవాది? అడెవడైనా సరే, ఆ మతం ఏదైనా మతం కావచ్చు, ఆ ఉగ్రవాదికి హిందుత్వం ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, కాదు ఎవరైనా కావచ్చు. మనిషిని బతికించే ఇప్పుడు సామాన్యుడు కదా, పరిపాలన అందరికి సమానంగా ఉండాలి కదా, సామాజిక న్యాయం అన్నప్పుడు ముస్లిం వేరెట్లయితాడు? ఇవాళ 3 కోట్ల మంది అయినప్పటికి కూడా నేను ముస్లిం నేను పట్టించుకోను అని మీరు అంటే టికెట్ కూడా ఇవ్వకపోయినా ఓటేశారన్నది కదా మొన్న తెలుసు. ముస్లిం ఎందుకు ఓటేయాడు? భాజపా సెక్యులర్ పార్టీ, భాజపా సెక్యులర్ పార్టీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉంది. భాజపా తన ఎజెండాలో ఎక్కడ కూడా ముస్లిం వ్యతిరేకంగా ఉండదు. ఎగ్జాక్ట్లీ జరుగుతున్నది ఏంటి? నిన్న ముస్లిం ను గొడ్డును పట్టుకొని పోతుంటే చంపిన దాఖలాల్లో ఒక్క ఇంతవరకు ఒక్క ముఖ్యమంత్రి ప్రధానమంత్రి స్పందించలే. ఐదుగురిని దాడి జరిగితే, గోరక్షక్ దళ పేరు మీద జరిగితే, ఇలా నీకు రాజస్థాన్ వినండి, రాజస్థాన్ చట్టాలకు అనుకూలంగా, రాజస్థాన్ మున్సిపల్ కార్పొరేషన్ దానికి అనుకూలంగా తీసుకొని పోతుంటే ముస్లిం ను కొడితే చచ్చిండు. ఇది మనకి ఎక్కడైనా ఏదో కొట్టే హత్రకారు చంపేసిందని అది మేము భారతీయ జనతా పార్టీకి ఈరోజు పార్లమెంటులో కూడా ఈ విషయాన్ని ఖండించినారు. పార్లమెంటులో చాలా స్పష్టంగా దానికి సమాధానం కూడా చెప్పారు. పార్లమెంట్లో లేవనెత్తరు సమాధానం చెప్పడం కూడా జరిగింది. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం సార్, ఈవెన్ గోరక్ష విషయంలో కూడా హైదరాబాద్లో అమిత్ షా గారు హైదరాబాద్లో చెప్పాడు, బయట కూడా కాదు, హైదరాబాద్లో ఈ గోశాలల యొక్క ప్రతినిధుల సమావేశంలో ఒక మాట చెప్పాడు, గోవుల్ని ఎందుకు అమ్ముకుంటున్నారు రైతులు అనే దాన్ని ముందు ఆలోచించండి.
గోవులను తీసుకొచ్చి ఏదో హైదరాబాద్లో కట్టేసి డొనేషన్లతో మేత మేపడం కాదు, రైతు గోవు నమ్ముకునే పరిస్థితి రాకుండా చూసేట ప్రయత్నం కూడా గో సంరక్షకులు. ఇది ఇది బీజేపీ విధానం, నేను చెప్తుంటే ఇది బీజేపీ విధానం. అక్కడ ఎవరో ఒకరు కొంత మతం అంటే కొంత ఫెనటిక్ సిచ్యువేషన్లో ఆ సంఘటన చేస్తే దాన్ని బీజేపీకి ఆపాదించకండి. సంఘటన జరిగింది హైదరాబాద్లో అంటున్నారు, కానీ ముస్లిం వ్యతిరేక విధానాలని అమలు చేస్తున్నారు అనేది కరెక్ట్. నేను ఒక విషయం చెప్తాను సార్, సందర్భంగా రెండు మూడు విషయాలు ఒక్కటి బ్రీఫ్గా చెప్తాను. ఇండియా అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీ వెల్ఫేర్ సంబంధించిన బడ్జెట్ లో ఒక్క రూపాయి తగ్గించామా? మైనారిటీస్ అంటే క్రిస్టియన్స్ ముస్లింసే కదా ఉన్నది. ఒక్క రూపాయి తగ్గించడం పక్కన పెట్టేసి పెంచినాం, నెంబర్ వన్. పెంచినాం, తగ్గించలే, పెంచినాం బడ్జెట్ ను. అంటే దాని అర్థం ఏంది? నెంబర్ వన్. నెంబర్ టూ, ఎక్కడైనా సరే ఏ సంక్షేమ పథకాల్లో కానీ ఏ అభివృద్ధి పథకంలో కానీ ముస్లింలు కాబట్టి ఇవ్వకూడదు అనేటువంటి రాజ్యాంగం కల్పించిన దాన్ని దూరంగా బీజేపీ ప్రభుత్వం చేసింది ఆ ప్రయత్నం. ఎక్కడ చేయలేదు, ఎక్కడ చేయలేదు. నెంబర్ టూ, మీకు ఒకవేళ మీరు ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వలేదు, ఎమ్మెల్యే ఇవ్వలేదు అనేటువంటి ప్రశ్న వస్తే, మా కేంద్ర కేబినెట్ లో ఇద్దరు ముస్లింలు ఉన్నారు ఇప్పుడు, మా గవర్నర్లో ఇంకొక ముస్లిం ఆల్రెడీ ఒక ఆమె ఉంది ఆల్రెడీ, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఇవన్నీ పక్కన పెట్టి ఉత్తరప్రదేశ్ లో మాకు మంత్రి ముస్లిం మంత్రి ఉన్నాడు ఈ రోజున, ఇక్కడ తెలంగాణలో ఒక ముస్లిం మంత్రి, ఆంధ్రప్రదేశ్ లో అమ్మ దళిత మంత్రి కూడా లేడు, లేకపోతే ఇంకో రాష్ట్రంలో అతను ముఖ్య మంత్రి కూడా ఒక్కడ లేడు. కానీ మా దగ్గర కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ముస్లిం మంత్రులు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు, మా దాంట్లో ముస్లింస్ విపరీతంగా ఎన్నికయ్యారు, గుజరాత్ లో చాలా మంది కార్పొరేటర్లు ముస్లింలు ఎన్నికారు మా పార్టీ తరఫున. కాబట్టి ముస్లింలు బీజేపీ కాదు అనేటువంటి ఈ వివక్షను క్రియేట్ చేయడం అవసరం లేదు. బీజేపీ చాలా స్పష్టంగా ఉంది, ఈ దేశం యొక్క చారిత్రక సాంస్కృతిక విలువల ఆధారంగా ఈ సమాజ నిర్మాణం కావాలి. భారత్ మాతకి జై అని ముస్లిం అనాలా, హిందూ అనాలా, క్రిస్టియన్ అలా అందరూ అనాలే. ఈ సిద్ధాంతం నమ్ముతుంది కాబట్టి నువ్వు ఎవరినైనా పూజించుకో, అల్లాను పూజించుకో, లేదా ఎవరిని పూజించకు. ఈ దేశంలో చార్వాకుని గౌరవించినటువంటి దేశం ఇది. ఏ దేవుని నమ్మని చార్వాకుని గౌరవించి చార్వాకుడు రాముందా రాముందా ఆశ దగ్గరికి పోయినటువంటి సంఘటన ఈ దేశంలో ఉంది. కాబట్టి ఈ దేశంలో మత గురు దేవుని నమ్మినా నమ్మకపోయినా, క్రైస్తవం పాటించినా, బుద్ధిజం పాటించినా, ఏది పాటించినా, ఈ దేశం యొక్క గౌరవాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని అంగీకరించిన ప్రతి వ్యక్తిని కూడా బీజేపీ గౌరవిస్తుంది ఖచ్చితంగా. ఓకే, మన్నగోవర్ధన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో వ్యవహరిస్తున్న తీరు ఇది కూడా ఇప్పుడు మనం మాట్లాడాలి. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ బాగా వేయాలనుకుంటుందన్నది ఒక చర్చ అయితే, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కావాలనుకుని టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి అనుకుంటుందన్న విశ్లేషణను కూడా విన్నాం. కానీ జరగలేదు కావచ్చు, జరుగుతుందేమో అనే ఒక ఆలోచన కూడా ఉండొచ్చు గాక. ఇదంతా కూడా లోపాయికారి మిత్రత్వం కూడా లోపల ఉంది అనే ఒక అభిప్రాయం కూడా చాలా మందికి వస్తున్న నేపథ్యంలో, ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అనేక సందర్భాల్లో, రెండు మూడు సందర్భాల్లో స్పష్టంగా మీడియా ముందైతే క్లియర్ గా చెప్పారు, ప్రధానమంత్రి చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తోందని. రేపు ఎలక్షన్స్ ని ఒకవేళ మీ అపోనెంట్ అయితే కనుక బీజేపీ అపోనెంట్ గా మీరు భావిస్తున్నారా లేదా అన్నదానికి లేదు అని చెప్పారు మీరు. రేపు పొద్దున కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఏది మీ ప్రధాన ప్రత్యర్థి అంటే ఏం చెప్తారు? బీజేపీకి టీఆర్ఎస్ కు లోపాయకర ఒప్పందం కానీ లోపాయకర మిత్రత్వం కానీ ఎలాంటిది ఏం లేదు. జస్ట్ మీడియా ఊహగానం మాత్రమే మీడియా సృష్టించిందే. కొంతమంది దయాకర్ గారు కూడా అభిప్రాయం, కేంద్ర ప్రభుత్వంలో మొదటిగా ఎంపీ కవిత గారు గెలిచిన తర్వాత కొంచెం యాక్టివ్గా రోల్ ప్లే చేసింది. అందరూ అనుకుంటుంటే బీజేపీలో భాగస్వామ్యం అయితే మంత్రి శాఖ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ జాయిన్ అవ్వడంలో మిత్రపక్షం వస్తుందని చెప్పేసి చాలా మంది ఊహగాన్ ప్రతిపక్షాలు అనుకోండి, కొంతమంది మీడియా ఊహగాన్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు ఉండే సమస్య లేదు. ఎందుకంటే ఇక్కడ లౌకిక పార్టీ, ఇక్కడ ఉన్న వేరు, రాష్ట్రానికి ఒక కేంద్రానికి సంబంధించినంత వరకు, దేశం కేంద్రానికి సంబంధించిన వరకే మాత్రం సంబంధం, కానీ మిగతాది పార్టీకే వ్యతిరేక 100% ఆల్రెడీ సిద్ధాంతం వేరు, మా సిద్ధాంతం వేరు. ఒక రాష్ట్రానికి ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధం మాత్రమే, రాష్ట్రానికి రావాల్సిన హక్కు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన హక్కులు మాత్రం వరకే దాన్ని వాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక మోడీ గారు ఒక అవినీతి పాలన గురించి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాం, దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పొగడం జరిగింది. ప్రభుత్వ పక్షాలు కొంచెం మేక్ ఇన్ ఇండియా అని కొన్ని కొన్ని మంచి సంక్షేమ పథకాలు పెడుతుంది, దానివల్ల కొంత ఉపయోగపడుతుందని చెప్పి నమ్మడం వల్ల దాన్ని పొగడం తప్పని తప్ప మిత్రపక్షం గురించి దాంట్లో కేంద్రంలో మంత్రి పదవి గురించి ఊహ కానే కాదు, అది ఎట్టి కానే కాదు. ఓకే మధుకర్ గారు, ఇది ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు బీజేపీ వ్యవహార శైలికి సంబంధించి మనం విశ్లేషించాము, అట్ ద సేమ్ టైం బీజేపీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల గురించి, అందులోనూ తెలంగాణలో దేశవ్యాప్తంగా ఒక చిత్రం ఉండొచ్చు గాక, బట్ సౌత్ ఇండియాలో ఒక చిత్రం కనబడుతూ ఉంటుంది ప్రతి సందర్భంలోనూ. కర్ణాటకలో రేపు పొద్దున బీజేపీ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి. బట్ ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే బీజేపీ ఎదుర్కొంటున్న సవాళ్లు సమస్యలు ఏంటి? అంటే సార్, ఇందా కర్ణాటక
వీళ్ళు కొంచెం టీడీపీతో పొత్తుతో వెళ్ళడం అది వాళ్ళకు కంపల్షన్, వేరే ఏమైనా రీజన్స్ ఉండొచ్చు, అదొక మిస్టేక్ అండి. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఇంకో పార్టీతో పొత్తుందంటే ఎదిగే అవకాశాలు కోల్పోతుంది, అంటే ఇంకో మరీ చెట్టు కిందకే వేరే చెట్టు మొలిచే అవకాశం ఉంది. అలా అదొకటి. ఇప్పుడు కేసీఆర్ పవర్ఫుల్ లీడర్ తెలంగాణలో, ఇంకా ఆ దానిలో మనం ఒప్పుకున్నా ఒప్పుకోనా అది నిజమే. కేసీఆర్ స్థాయి నాయకుడు ఇంకొక పార్టీ లీడర్ లేడు, బీజేపీలోనే కాదు ఏ పార్టీలో లేడు ఇప్పుడు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అది రోజు రోజుకు పతనం అవుతుంది కాబట్టి వీళ్ళు సెకండ్ పొజిషన్లో వచ్చే ఛాన్స్ ఉంది బీజేపీ వాళ్ళు. కానీ దేని మీద ఫోకస్ చేయాలా? లీడర్షిప్ మీద ఫోకస్ చేయాలి. ఒక లీడర్ ఎమర్జ్ కావాలి ఇక్కడ. లీడర్ ఎమర్జ్ అయ్యి వీళ్ళ అంతర్గత కుమ్ములాటలు కూడా తగ్గాలి. అంటే మనం బయట వింటున్నాం కొన్ని, అందులో వాస్తవం ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఈ టీడీ మన తెలంగాణలో ఉన్న బీజేపీ లీడర్లు వాళ్ళ వాళ్ళకే పడవస్తలేదని మనం అప్పుడప్పుడు దాంట్లో చదువుతా ఉన్నాం. ఆ మధ్య రాజాసింగ్ కూడా కొంచెం ఇండిసిప్లైన్గా స్టేట్మెంట్లు ఇవ్వడము ఇలాంటి, ఇది కొంచెం కంట్రోల్ చేసుకుంటే రేపు పొద్దున డెఫినెట్గా నా అధికారంలోకి రావడం అనేది కొంచెం దురాశ అవుతుంది. కానీ 2019లో డెఫినెట్గా ఒక ఫోర్స్గా ఎదిగే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఓకే, నాయకత్వ లోపం అనేది, నాయకత్వం లోపం స్పష్టంగా కనబడుతుంది. ఓకే, దాన్ని చేసుకొని వెళ్తే, అంటే ఇప్పుడు జిల్లా స్థాయిలో వెళ్ళొచ్చు, గ్రామ స్థాయిలో. సార్ ఇందాక ఓన్లీ బీజేపీ అంటే పట్టణాల్లో ఉండే పార్టీ అని, ఐ డోంట్ అగ్రీ విత్ దట్. గ్రామాల్లో కూడా వెళ్తుంది. గ్రామ స్థాయిలో ఒక బీజేపీ పార్టీ అంటే కమలం గుర్తు అంటే ఇంతవరకు తెలియని పార్టీ చాలా మంది ఉన్నారు. అది చెప్తున్నాం, ఒక రాజకీయ పార్టీగా వస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీ ప్రత్యేక పార్టీగానే చూస్తుంది తప్ప మా సిద్ధాంతాలు వేరు, ఆ సిద్ధాంతాలు వేరు. రాజకీయంగా వస్తే ఖచ్చితంగా వాళ్ళు చేసిన టాపిక్ తీశారు కాబట్టి దయాకర్ గారు, టీఆర్ఎస్ బీజేపీ ఈ రెంటికి మధ్య మీరు మీరు కూడా అనేక సందర్భాల్లో అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవడానికి ప్రయత్నిస్తున్నారు, మీరే ఇదే వేదిక ద్వారా క్వశ్చన్ చేసిన సందర్భం కూడా ఉంది. ఇప్పుడు ఈ రెండిటికి మధ్య ఉన్న ఆ సారూప్యతలు కానీ లేకపోతే ఆ మిత్రత్వం కానీ ఏమైనా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా, తగ్గే అవకాశాలు కనబడుతున్నాయా? కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది బీజేపీ ఎజెండా, కరెక్ట్. కాంగ్రెస్ ఇక్కడ భూస్థాపితం చేయాలి, కీలకతం అనేది టీఆర్ఎస్ ఎజెండా. మూడవది ఏంటిది? టీడీపీ మూడవ ప్రభుత్వం, అంటే రెండు ప్రభుత్వాల తీరు ఇది. మూడవ ప్రభుత్వం కూడా ఏంటి? కాంగ్రెస్కి ఎగ్నెస్ట్గా పుట్టిన పార్టీ. కాంగ్రెస్ అంటేనే అసలు నరనారాయణ వ్యతిరేకతతో పుట్టిన పార్టీ టీడీపీ. ఈ మూడు ప్రభుత్వాలు ఏకమైనా 2019లో ఇక్కడ చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పటికి ప్రజలు ఆల్మోస్ట్ ఆల్ డిసైడ్ అయిపోయినారు, దాని మీద చర్చ కూడా అనవసరం. ఈరోజు వాళ్ళిద్దరు ఎందుకు కలవాలనుకుంటారు అనేది నాకు తెలియదు, కానీ వీళ్ళిద్దరు కలిసినా ఏం చేయలేరు అనేది మాత్రం నేను చెప్పగలను. వాళ్ళు వేరు కారు, నేను ఈ వేదిక మీద కాంగ్రెస్ ముక్త్ భారత్ లో తను తనతో కలిసి కొట్టాలన్నా తను ఇండివిజువల్ గా కొట్టాలని అనుకున్నాడు. కేసీఆర్ మాట్లాడిండు, రేపు అమిత్ షా రాడు. అమిత్ షాకు కేసీఆర్ కున్నదో లేకపోతే బీజేపీకి టీఆర్ఎస్ కున్న సాన్నిహిత్యం అనేది భవిష్యత్తులో వాళ్ళిద్దరిని ఒకసారేమో టీడీపీతో దశ కలిసి పాపం బీజేపీ ఇక్కడ నష్టపోయింది, ఈసారి టీఆర్ఎస్ రూపంలో ప్రమాదం ముంచుకొస్తున్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకతలో కేసీఆర్ మీద ఉన్న ఎక్కువ ప్రేమతో గెలిపించింది. కానీ కేసీఆర్ చేస్తున్న విధ్వంసం వల్ల కేసీఆర్ను కొట్టాలనుకున్నప్పుడు బీజేపీని కూడా కొట్టేస్తారు. దాంట్లో అపోజిషన్కు పొజిషన్ ఉంటుంది తప్పితే అధికార పక్షాలు రెండు కలిసిన ద్వారా మరింత అధికారం వస్తుంది అనే ఫార్ములే కాదు. ఇలా ప్రజల్లోకి యొక్క సంపూర్ణమైన సంక్షేమం కానీ అభివృద్ధి పట్ల వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కనుక రేపు 2018 చివరి వరకు కనుక వాళ్ళకి కలిసి వస్తే అధికారం మళ్ళీ రెండు ప్రాంతాల్లో వస్తుంది. కానీ వాస్తవ పరిస్థితులు అట్లా ఉన్నాయా? ఆఫ్టర్ డిమానిటైజేషన్ తర్వాత ఉత్తరప్రదేశ్లో గెలిచి సౌత్లో కూడా నేనే గెలుస్తానే ఒక ధీమత వస్తున్న మోడీ కావచ్చు, అదే అమిత్ షా కావచ్చు, నేను ఇంత చేసినా ప్రజలు భరించిండ్రు, ఇక ఇది ఇప్పటికీ సర్వేల్లో నాదే నెంబర్ వన్ అనుకుంటున్న కేసీఆర్ని కావచ్చు, ప్రజలు క్షేత్రంలో తిరుగుతున్నప్పుడు తెలుస్తున్న పరిస్థితి ఉన్నది కదా. ఇప్పుడు అది ఇప్పుడు చెప్తే రాజకీయంగా మనం చర్చించుకోవడానికి మీరు గెలవరంటే మీరు గెలవరు, ప్రకాష్ గెలవరంటే మీరు గెలవరు చెప్పుకోవడానికి పనికొస్తుంది. కానీ గెలుపోటములు అనేది ఎంత సహజమో కాంగ్రెస్ పార్టీని చూస్తే మీకు అర్థమవుతుంది కదా. అప్రతిహతంగా 55 సంవత్సరాలు ఏలిన పార్టీని కూడా ప్రజలు ఓడించగలరు. ఈ అహం, ఈ దర్పం, ఈ మదం ఏదైతే ఉంటుందో ప్రజలకు చాలా బాగా తెలుస్తుంది, మనం చర్చించుకున్న దానికంటే కూడా. అంటే మీరు ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో అహంతోనే మీరు ఓడిపోయారంటున్నారు. డెఫినెట్ గా ఎందుకు కాదు అది నువ్వు కాంగ్రెస్ వారు కొట్ట చెప్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీకి ఎగ్నెస్ట్ పుట్టింది అని చెప్పి చెప్తారు కదా, అదే పార్లర్ ఎలక్షన్ లో రామరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు చనిపోయిన తర్వాత అదే పార్లర్ లో కాంగ్రెస్ టీడీపీ బీజేపీ అందరు ఒకరికంటే ఒకరు రెడీ వేసుకోని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది. సరే ఓడిపోయారు డిపార్ట్ల సెకండ్ విషయం కానీ ప్రచారం అంటే గణేష్ పుట్టినా కూడా మీరు ఎంతకైనా రాజకీయం కొరకు ఎంతకైనా దిగజారుతారని చెప్పేసి దీన్ని చెప్పదలుచుకున్నాను. ఓకే ప్రకాష్ గారు,
సరే టీఆర్ఎస్ బీజేపీ కంటే కూడా ఇప్పుడు మధుకర్ గారు చెప్పిన అంశం చాలా సీరియస్ అంశమే. బీజేపీలో నాయకత్వ లోపం అనేది స్పష్టంగా కనబడుతుంది. చెప్తాను సార్, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మన ఒరిస్సాలో బెస్ట్ ఎగ్జాంపుల్ గా మీరు తీసుకోండి, నవీన్ పట్నాయక్. నవీన్ పట్నాయక్ అంటే వాళ్ళ అంటే బీజేపీ పట్నాయక్ అప్రతిహాతంగా సుమారుగా ఒరిస్సాలో కాంగ్రెస్ కంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ అది. అంత బిజు పట్నాయక్ గారు కాంగ్రెస్ బయటకు వచ్చి అక్కడ వారు జనతా పార్టీ జనతాదారులు అనేక సంవత్సరాలు 10 సంవత్సరాలు వారు సీఎం ఉన్నారు, 15 సంవత్సరాలు నవీన్ పట్నాయక్ గారు సీఎం ఉన్నారు. అంటే మాకేం నాయకత్వం పెద్ద బ్రహ్మాండమైన నాయకత్వం ఏం లేదు. కానీ ఈసారి జరిగినటువంటి మొన్న జరిగినటువంటి లోకల్ పడే సహజంగా లోకల్ పడే ఎలక్షన్స్లో అధికార పార్టీకి సహజమైనటువంటి మ్యాండేట్ ఉంటుంది. కానీ మొన్న జరిగిన ఎన్నికలలో మేము 18 జిల్లా పరిషత్ 8 జిల్లా పరిషత్ మేము గెలిచినాం. 380 యాక్చువల్గా 80 మంది పార్టీ ఫిరాయించారు, ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి. కానీ ఇక్కడ అందరూ ఫిరాయిస్తారు, అక్కడ కొద్ది మంది ఫిరాయించారు. అది మన అదృష్టం అనుకోవాలి. అక్కడ ఇక్కడ దురదృష్టం అనుకున్నా అక్కడ కూడా మేము అయినప్పటికీ కూడా ఒకవేళ అవి అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మేము నవీన్ పట్నాయక్ కంటే ఎక్కువ సీట్లు గెలిచాము అక్కడ ఆ పార్టీ కంటే. ఎందుకు చెప్తున్నానంటే నాయకత్వం లక్ష్య నాయకత్వం ఉండాలా, స్థానిక నాయకత్వం ఉండాలా, జిల్లా నాయకత్వం ఉండాలా, రాష్ట్ర నాయకత్వం ఉండాలా, దేశ నాయకత్వం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే నా సహజంగా పొలిటికల్ పార్టీకి రాజకీయ పార్టీకి ఆ శక్తి ఉంటుంది. మాకు జిల్లా నాయకత్వం మేము పెంచుకుంటాం, రాష్ట్ర నాయకత్వాన్ని పెంచుకుంటున్నాం, ప్రజా సమస్యల ద్వారా నాయకత్వాన్ని పెంచుతాం మేము. మా పార్టీలో నాయకులు ఆకాశంలో ఫడ్నవీస్ ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడలే, లేదా కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకోలే. మేము యోగి ఆదిత్యనాథ్ను బయటకు వెళ్ళి తెచ్చుకోలే, శివరాజ్ సింగ్ చౌహాన్ బయటకు వెళ్ళి తెచ్చుకోలే, వసుంధరాజును బయటకు వెళ్ళి తెచ్చుకోలే, యడ్యూరప్పను బయటకు వెళ్ళి తెచ్చుకోలే. మాకు బయటకు వెళ్ళి నాయకులు అవసరం లేదు. మా యడ్యూరప్ప ఎట్లొచ్చినాడు? యడ్యూరప్ప ఏదో ఆకాశంలోకి ఊడి మీద పడి వేరే పార్టీకి రాలే. యడ్యూరప్ప ప్రజా సమస్యల మీద పోరాటం చేసి 3 సంవత్సరాలు ఎస్ఎం తీసుకున్నప్పుడు యడ్యూరప్ప 3 సంవత్సరాలలో రాజకీయ పోరాటం ద్వారా ప్రజా సమస్యల ద్వారానే నాయకత్వం ఎంచుకున్నాడు. దానికి ఒక చాలా టైం గ్యాప్ ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు సాధ్యమవుతుంది. మేము కర్ణాటకలో కూడా 2 సంవత్సరాలు మేము గెలవగలిగినాం, ఒరిస్సాలో కూడా మేము 2 సంవత్సరాలు గెలిచినాం. చాలా దూరం మేము పోలే. కానీ మేము అందుకోసమని ఏదో నాయకత్వం అయితే మీ నాయకత్వం కూడా పెరగాలి. నేను దాన్ని డిస్ప్యూట్ చేయట్లేదు. నాయకత్వం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ దాంట్లో నాయకత్వం ఎమర్జ్ అవుతుంది. దాంట్లో డౌటే లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రాంతీయ పార్టీల యొక్క సెంటిమెంట్ ఎంత రచ్చగొట్టినా కూడా ఒరిస్సాలో మేము గెలిచినాం. అట్లే గుజరాత్ లో కూడా మీకు నాయకత్వం అఖిలేష్ కంటే అఖిలేష్ కు పోటీకి ఎవరిని పెట్టారా? రెండు కాంట్రాడిక్టరీ. మీకు మన బీహార్ లోకి వచ్చేసరికి నితీష్ కుమార్ కౌంటర్ గా లేడు కాబట్టి మీరు ఓడిపోయారని విశ్లేషణ మొత్తం చేశారు రాజకీయ నాయకులు. మోడీ వర్సెస్ నితీష్ కుమార్ జరిగింది కాబట్టి ప్రజలు నితీష్ కుమార్ కొట్టేశారు అన్నారు. అంటే అక్కడ బీహార్ పరిస్థితి అదే. ఉత్తరప్రదేశ్ వచ్చేసరికి అఖిలేష్ యాదవ్ కు పోటీ లేదు, పెద్ద నాయకుడు అసలు నాయకత్వం ఉంది, అది ఉందని ఎన్ని విశ్లేషణలు వచ్చినాయి. బట్ ప్రజలు ఏం చేశారు కాబట్టి ప్రజా సమస్యల మీద పోరాటం జరుగుతున్నప్పుడు నాయకత్వం ఎమర్జ్ అవుతుంది. ఆ నాయకత్వమే ఖచ్చితంగా నాయకత్వం. మా పార్టీలో బయటికి వెళ్ళి వచ్చి ఎవరో ముఖ్యమంత్రులు కారు. మా పార్టీలో ఉన్న వాళ్ళు నాయకులుగా ఎదిగి ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు. కాబట్టి మా పార్టీ విషయంలో మేము రాబోయేటువంటి 2 సంవత్సరాలు మేము ప్రజా ఉద్యమాలు తీసుకోబోయే ప్రజా ఉద్యమాల ద్వారా మా నాయకత్వం జరుగుతుంది. కాదు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నట్టు మేము రాత్రి కూడా పోయినాం సార్. రాత్రి 9 గంటలకు రంగారెడ్డి జిల్లాలో ముచ్చర్లలో వీళ్ళు చేస్తున్న కలుషితమైనటువంటి ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా రాత్రి 10 గంటలకు ముచ్చర్లలో బహిరంగ సభ జరిగింది. 2000 మంది వచ్చారు ఆ బహిరంగ సభలో. కిషన్ రెడ్డి గారు మాట్లాడారు ప్రతి ప్రజా సమస్య సింగరేణి సమస్య. రెండే రెండు అంశాలు ఉంటాయి. ఒకటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం, ప్రభుత్వ వ్యతిరేకత. ప్రభుత్వ వ్యతిరేకతని ఎస్టాబ్లిష్ చేసే వాళ్ళు ఎవరు దగ్గర? కాంగ్రెసే ముందుందేమో, బీజేపీ లేదేమో అన్న దగ్గర ఏం చెప్తారు? కాంగ్రెస్ ఉన్నటువంటి ఒక చిన్న సమస్య ఏంటంటే కాంగ్రెస్ నాయకత్వం ఈ రోజు వరకు తెలంగాణలో కొద్ది గొప్ప ఉన్నప్పటి కూడా నేను డిస్ప్యూట్ చేయట్లేదు. కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడడం అనేటువంటిది దాని యొక్క ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద ఖచ్చితంగా ఉంది. డౌటే లేదు. ఫస్ట్ భారతీయ జనసంఘ్ నుంచి ఇప్పటి వరకు ఐడియాలజికల్లీ ఒక అంశం అయితే చాలా క్లియర్ గా నేషన్ ఫస్ట్ అనేది ఫస్ట్ నుంచి చెప్తున్న అంశమే. అక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా మార్పులు చేర్పులతో చాలా సంస్కరణలతో ఈ రోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక నినాదంతో మోడీ ప్రభుత్వం నడుస్తోంది, బీజేపీ ముందుకు వెళుతోంది. ఈ టైంలో సౌత్ ఇండియా పైన ఎక్కువ దృష్టి సారించారని చెప్తున్నారు, కేరళలో ఒక స్థానం సంపాదించగలిగారు, ఇలా ఒక మెల్లిమెల్లిగా ఇంజెక్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో వెళుతున్న పార్టీ. కానీ మార్చుకోవాల్సిన అంశాలు ఈ సందర్భంలో 2019కి ఎలక్షన్స్ మనం అనుకుంటే కనుక రాబోయే కాలంలో మార్చుకోవాల్సిన అంశాలు ఏమున్నాయి బీజేపీ ఇప్పుడున్న తరుణంలో? ఇప్పుడు మనం ఇందాక అన్నట్టుగా అంటే మేజర్ గా చేయాల్సిన పనులు కూడా మర్చిపోదు, చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. లీడర్షిప్ డెవలప్ చేసుకోవాలి. కొంతమంది అతివాదులు ఉన్న మాట వాస్తవం, పార్టీ పంతా అది కాదు, పార్టీ ఇది కాకపోయినా కొంతమంది అతివాదులు లూజ్ టాక్ చేసే వాళ్ళని కంట్రోల్ చేయాలి.
సీరియస్గా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చూడు. ఇప్పుడు మా ఈ రీసెంట్గా జరిగిన సార్ చెప్పిన సంఘటన ర్యాండమ్ ఇన్సిడెంట్ అయినా సరే ఇదేదో ఇందు తీవ్రవాదులు చేస్తున్నారు అని చెప్పి ఒక ప్రొజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి అది జరగకుండా చూసుకోవాలి. ఇందాక గోరక్ష అనే గోరక్ష అనేది రైతులు గోవుల్ని పెంచుకునే విధంగా పెంపొందించాలి కానీ గోశాల కట్టేసి మేపడం కాదు. కంప్లీట్లీ అగ్రీ విత్ ఉపన్యాసాలు చెప్తే కాదు అలా చేయాలి. రెండోది వీళ్ళు కొన్ని పవర్లో ఉన్నా సరే కొన్ని చేయలేకపోదు. ఇప్పుడు కేరళలో కమ్యూనిస్టు గూన్స్ బీజేపీ కార్యకర్తలను ఊచకొత్తగా వస్తున్నారు. సెంట్రల్లో పవర్లో ఉండి కూడా దాన్ని అడుకోలేకపోతున్నారు. రోజుకొక బీజేపీ లీడర్ అని చంపేస్తున్నారు కేరళలో. వీళ్ళు దాన్ని అడుకోలేకపోతున్నారు. అది కూడా ముఖ్యమైన అంశాలు. 370 ఆర్టికల్ 370 ఆర్టికల్ చేయాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి. ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ ట్రిపుల్ తలాక్ ఉంది, దాని మీద కూడా చేయాల్సిన అవసరం. ఒకటి బీజేపీ అధికారంలోకి రావడం అనేది కొంతమందిని సంతోషపరిచింది, కొంతమందిని విస్మయపరిచింది. అంటే కాంగ్రెస్కి విస్మయమే ఉంటుంది, కానీ ఓవరాల్గా పార్టీ, ఈ దేశంని పాలిస్తున్న పార్టీ యొక్క ఒక విలక్షణమైన ఈ తీరు ఏదైతే ఉందో దాన్ని ప్రతిసారి ఆత్మవిమర్శ చేసుకునే విధంగా అధిష్టానం ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఎందుకు ఈ మాట అంటుందంటే, ఒకవేళ మేము అధికారంలోకి వచ్చి ఉంటే మా ఎజెండా ఈరోజు ఎక్కడ సిరియాలో జరిగిన ఏది బయోవార్ గురించి జరుగుతున్న అంశాల గురించి, వాడు తీవ్రవాది ఎవడైతే దానికి మతాన్ని పూస్తున్నాం కానీ ఈరోజు ఇండియా డెవలప్ కావడం కూడా ఇన్ని దేశాలు తిరిగి వచ్చిండు. ఒక స్పష్టమైన విదేశీ విధానంతో మనం ఇంకా లేకపోవడం అనేది చాలా ఆగమ్యగోచరం. ముస్లింలేమో అప్పీజ్మెంట్ అంటున్న ముస్లింలు సామ్రాజ్యవాదంతో కొట్లాడతారు, మనమేమో పోయి అమెరికాతో అంటగాలుగుతున్నాం. ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మా విదేశీ విధానం గురించి ఒకటే మాట చెప్తాను సార్, మేము రష్యన్ సోషల్ సామ్రాజ్యవాదాన్ని, మేము రష్యన్ సోషల్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకంగా గొడవల మీద సాయి గారు, అమెరికన్ ఆర్థిక సామ్రాజ్యవాదాన్ని కూడా మేము అరికడతాం. అమెరికా చేస్తున్నటువంటి ఆర్థిక సామ్రాజ్యవాదాన్ని అందుకోసం స్వదేశీ విధానాన్ని మా 62లో మేము అడాప్ట్ చేస్తాం. ప్రభుత్వాన్ని వ్యతిరేకతని ఎస్టాబ్లిష్ చేద్దాం ప్రయత్నం చేస్తుంది. వ్యతిరేకత లేదు, ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం లేదు. కేసీఆర్ ఢీకొట్టే నాయకుడు ప్రస్తుతానికి ప్రతిపక్షాలు కాంగ్రెస్ కూడా మరికొద్ది రోజుల్లోనే ఉంది. మన్నగోవర్ధన్ రెడ్డి గారు, మధుకర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు అండ్ అద్దంకి దగ్గర చర్చలో పాల్గొని అభిప్రాయాలు తెలియజేసినందుకు, 37వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న భారతీయ జనతా పార్టీ శ్రేణులకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూనే వాజ్పేయి గారు, అద్వానీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటితమైన టైంలో 2004 ఎలక్షన్స్ టైంలో ఒక మాట అన్నారు, ఆత్మవిశ్వాసే భరే హుయి పార్టీ బీజేపీ అని. నిజంగానే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతుంది అని చెప్పారు, కానీ ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఇప్పుడు మాత్రం స్పష్టమైన మెజారిటీతో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ శ్రేణులు ఆత్మవిశ్వాసంలో ఉన్నాయి. ఈ ఆత్మవిశ్వాసం రాబోయే రోజుల్లో ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా ఉండాలి. ఈ ఆత్మవిశ్వాసం అహంకారంగా పరిగణించకూడదు, పరిణమించకూడదు అని కోరుకుంటూ ఈ చర్చను ముగిద్దాం. చూస్తున్నాం, భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.